ఆ హిరణ్యకేశుడు కుమారుణ్ణి చాలా విచిత్రంగా తీసిపారేసినట్టు అలా చూశాడు. చూసి అక్కడ చెప్పాడు కదా, వినరాటింబకమూడ చిత్తకరిమన్ విష్ణుండు విశ్వాత్మకుండని వాటించదవు అయిన ఇందుగరడే ఎంచున్ మధోద్రేకి తనుజేశ్వరుండు అరచేత వేసన్ మహోదగ్గ ప్రభాసంభమున్ జన దుగ్వీషణ దంభమున్ హరిజన సంరంభమున్ స్తంభమున్ చేయిలాయిబెట ఒక్కడే చెడరిచేత్తో ఎవరిని అక్కడ బ్రహ్మాండమైనటువంటి స్తంభం ఉంది. ఆ స్తంభం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే అది ఆ సభామండపంలో ఏర్పాటు చేసినటువంటి స్తంభం అని. ఈ సభామండపం అంతా కూడా ఇటువంటి స్తంభాల మీదే అని ఉంది. ఆ సభామండలానికి ఆచారం ఆధారం ఈ స్తంభం. అటువంటి స్తంభాలు ఉన్నాయి అక్కడ. అందులో ఒక స్తంభం చాలా లావుగా ఉన్నటువంటి స్తంభం, ఎత్తుగా ఉన్నటువంటి స్తంభం అది. అటువంటి స్తంభంలో నువ్వు ఆ హరిని చూపించవయ్యా అన్నాడు. చూపించరని హరి ఎక్కడన్నాడు, హరి ఎంచడం గిరి ఎంచడం పలికేదావు కదా, చూపించు నీ హరి అన్నా వచ్చాడేమో ఈ స్తంభంలో ఉన్నాడేమో చూపించరా అన్నాడు. ఇలా ఈ హిరణ్యకశిపుడు శ్రీహరితో శత్రుత్వం అనేది పెట్టుకుని ఆయన చూడాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ శత్రుత్వం పెట్టుకోవడం వల్ల అతని మనస్సులో రోషము అనేటటువంటి అగ్ని, ఆ రోషాగ్ని భగ భగ మండిపోతూ ఉన్నది. ఆ రోషాగ్ని జ్వాలలు చెలరై హిరణ్యకశిపులో ఉన్నటువంటి విజ్ఞానము వినయము అంతా కూడా నాశనం చేసి పారేస్తున్నాయి, భస్మం చేసేసినాయి. చూడండి, రోషాగ్ని మనకి ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి. అరిషడ్ వర్గాలను జయించాలి అని చెప్పినాయి ఉపనిషత్తులు. మనం గతంలో చాలా సార్లు చెప్పుకున్నాం. చూడండి, వేదంలో చెప్పినటువంటి ధర్మాలన్నీ కూడా సామాన్యమైన మానవుడికి అర్థం కావాలి అనే ఉద్దేశంతో వ్యాస భగవానుడు వాటన్నింటినీ కూడా కథల రూపంలో పురాణాల్లో రాశాడు అని చెప్పుకున్నాం మనం. వేదంలో చెప్పినటువంటి ధర్మాలన్నీ కథల రూపంలో పురాణాల్లో రాశాడు. ఇవి ఎప్పుడు రాశాడు, ఎలా రాశాడు, ఏ సన్నివేశంలో రాశాడు అంటే ఎక్కడ వీలైతే అక్కడ ఆ ధర్మాన్ని కూడా చూపించాడు. ఎక్కడ వీలైతే అక్కడ చూపించాడు. ఇప్పటి వరకు కూడా మనం అనేకమైన ధర్మాలు చెప్పుకున్నాం. మనకి ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి, మన ఏన మనుష్యానం కారణం బంధ మోక్ష యోగం అని. అంటే బంధానికి మోక్షానికి కారణం ఏమిటి, మనస్సే. అదే గతంలో ప్రహ్లాదుడు చెప్పాడు తండ్రికి, ఓ తండ్రి హిరణ్యకశిమ నీ మనస్సును అదుపులో పెట్టుకోవయ్యా అని చెప్పాడు. నువ్వు నీ మనస్సును కనుక అదుపులో పెట్టుకున్నట్లయితే ఈ లోకంలో ఇంకా శత్రువులు అనేవాళ్ళు ఎవరూ కూడా నీకుండరు. నీకు ప్రథమమైనటువంటి శత్రువు ఎవరు అంటే నీ మనస్సే, నీ అదుపులో లేనటువంటి మనస్సే. మనకి ఉపనిషత్తులు ఇంకో మాట చెప్పినాయి, అరిషడ్ వర్గాలను జయించాలి అని చెప్పినాయి మనకి. అదే మాట ఇక్కడ ప్రహ్లాదుడు చెప్పాడు, తండ్రి నీ అంత శత్రువులను గెలువు అన్నాడు. బాహ్య శత్రువులందరినీ గెలిచావు, దిక్పాలకులను ఓడించావు, ఇంద్రాయ దిక్పాలకులందరినీ కూడా ఓడించావు, సూర్యుడు చంద్రుడు అందరూ కూడా నీ ఆజ్ఞలకు లోబడి ప్రవర్తిస్తూ ఉన్నారు, అన్ని బాగానే ఉన్నాయి. బాహ్య శత్రువులంతా కూడా నీకు గులాములై సలాములు చేస్తూ ఉన్నాయి, నిజమే. కానీ అంత శత్రువుడి సంగతి ఏమిటి, నీ అంత శత్రువుని నువ్వు గెలవలేకపోయినావు. కామ క్రోధ లోభ మోహ మత మాత్సర్యాలు అనేటటువంటి శత్రువులు నువ్వు గెలవలేకపోయినావయ్యా, అందుకే నీకు వైరి అనేటటువంటి వాడిని శత్రువు అనేవాడు ఈ లోకంలో కనిపిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మానవుడు ఈ అరిషడ్ వర్గాల్ని
జయించగలిగాడు. అప్పటికీ ఆ లోకంలో శత్రువులు అనేవాడు ఉండరు. నువ్వు అజాత శత్రువు అవుతావు. ఇది కూడా ఉపనిషద్ వాక్యమే. చూడండి వేదాల్లో చెప్పినటువంటి విషయాలు ఎలా ఉన్నాయో ఈ పురాణాల్లో ఉన్నాయి మనకి. ఇప్పుడు చెప్తూ ఉన్నాడు ఈ శత్రుత్వం వల్ల మనసులో రోషాగ్ని అనేది బాగా జ్వలించిపోయింది. ఆ రోషాగ్ని వల్ల ఏమవుతుంది, నీ దగ్గర ఉన్నటువంటి విచక్షణ జ్ఞానం అనేది పూర్తిగా నశించిపోతుంది. వినయ సంపద అనేది లేకుండా కాలి భస్మం అయిపోయింది. ఈ రెండూ కూడా ఇదే ఉపనిషత్తులు చెప్పింది. కోపం అనేది రాకూడదు. కోపం కనుక వచ్చినట్లయితే బుద్ధి పనిచేయటం మానేస్తుంది. బుద్ధి ఎప్పుడైతే పనిచేయటం మానేస్తుందో నువ్వు తప్పు నిర్ణయాలు తీసుకుంటావు. అదే జరుగుతుంది ఇప్పుడు హిరణ్యకశిపుడి యొక్క దీంట్లో. గంభీరము ధైర్యము ఈ రెండే అతని కవచాలాగా ఉన్నాయి. ఇప్పుడు వాటితోనే అతని యొక్క హృదయం అనేది ధగాధగా మెరుస్తూ ఉన్నది. అయితే మానవుడికి ఉండకూడనటువంటిది ఏమిటి అంటే చిత్తశాంతం. ఎప్పుడు కూడా స్థిరమైనటువంటి మనస్సే ఉండాలి తప్ప ఈ సంచలమైనటువంటి మనస్సు ఉండకూడదు. మనస్సు కనుక సంచలమైనట్లయితే తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవి కూడా సరి అయినవి ఉండవు. ఇప్పుడు ఈ హిరణ్యకశిపుడి యొక్క లెక్కలో ఇదే జరిగింది. చిత్త చాంచల్యం హృదయ చాంచల్యం వచ్చేసింది. ఎప్పుడైతే ఈ చంచలత్వం వచ్చిందో శరీరంలో ఉన్నటువంటి తమోగుణం విజృంభించింది. అతడే రాక్షసుడు, తమోగుణ ప్రధానుడు. ఇప్పుడు ఈ తమోగుణం అనేది విజృంభించింది. ఆ తమోగుణం విజృంభణ వల్ల ఏం జరిగింది, ఇక్కడ స్థైర్యము అనేది పూర్తిగా పోయింది. పట్టలేనటువంటి ఆవేశం వచ్చేసింది. దాంతో ఒక్కసారిగా ఓంకరించాడు, గర్జించాడు. గర్జించి ప్రహ్లాదుడిని ధిక్కరించాడు. పోరం హరియంచు గిరియంచు చెప్పెదవు. ఎక్కడున్నాడు ఈ హరి, ఎక్కడున్నాడు గిరి, ఎక్కడున్నాడు అసలు, ఎవరెక్కడున్నాడు, ఎవరు లేరు, పో అన్నాడు అని ఇప్పుడు ఈ స్తంభమ్మునందు పవే అన్నాడు. ఇగో ఇక్కడ తమ్ముంది కదా, ఎక్కడైనా ఉన్నాడు అని చెప్పావు కదా, ఇందుకు కరడందు నేడు సందేహం వలదు అన్నావు. ఆయన ఈ స్తంభమునందు చూపగల వాహరిని అన్నాడు. అప్పుడు చూడండి మళ్ళీ ఉపనిషద్ వాక్యమే. ఈ పురాణంలో ఎలా చెప్తూ ఉన్నాడో చూడండి ఉపనిషద్ వాక్యాలు. పరమేశ్వర స్వరూపమునే సర్వాంతర్యామి అని చెప్పుకున్నాం గతంలో. చరాచర జగత్తంతా కూడా ఆవరించి ఉన్నది. పిపీలి కాదు బ్రహ్మ పర్యంతము పరమేశ్వరుడు ఉన్నాడు. అదే మాట చెప్తూ ఉన్నాడు ఇప్పుడు ఈ ప్రహ్లాదుడు. పిపీలి కాదు బ్రహ్మ పర్యంతము, బ్రహ్మ మొదలు స్తంభం వరకు అంటే గడ్డి పరగ దగ్గర నుంచి బ్రహ్మదాకా అంతా కూడా బ్రహ్మమయము, ఆ పరబ్రహ్మమయము అని మనం చెబుతూ ఉన్నప్పుడు, జగత్తంతా పరమేశ్వరుడు ఆవరించి ఉన్నాడు అని చెబుతూ ఉన్నప్పుడు, ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి, చలనం ఉన్నవి చలనం లేనివి అన్ని కూడా పరమేశ్వర స్వరూపమే అని మనం చెప్తూ ఉన్నప్పుడు, ఎక్కడ వెతికినా పరమేశ్వరుడు ఉన్నాడు, ప్రతి దాంట్లోనూ కూడా ఉన్నాడు పరమేశ్వరుడు అని మనం చెప్తున్నప్పుడు, ఈ స్తంభంలో ఉండడా చాలా విచిత్రంగా ఉంది తండ్రి నువ్వు చెప్పేది. ఈ స్తంభంలో మాత్రం ఎందుకు ఉన్నాడు, తప్పకుండా ఉంటాడు, నువ్వు వెతికి చూడు నీకు సాక్షాత్కారం అవుతుంది అన్నాడు. ఇందులో చూపరా అంటే ఇప్పుడు చూపిస్తాను నువ్వు సాక్షాత్కారం అవుతుంది అన్నాడు. దాంతో కోపం వచ్చింది. తన అరిచేత్తో ఒక్క దెబ్బ కొట్టాడు ఆ స్తంభాన్ని. చూడండి గదాయుధంతో కొట్టలేదు, చేతిలో కత్తి ఉంటే కత్తితో కొట్టలేదు, చేతితో అరిచేత్తో ఒక దెబ్బ కొట్టాడు ఆ స్తంభాన్ని. ఆ దెబ్బకి ఆయన చేతికి మణిమయ మంజీరాలు, ఆ రత్న కంకణాలు అనేవి కూడా ఉన్నాయి. బంగారంతో చేసినటువంటి రత్నాలు, కెంపులు పొదిగినటువంటి కంకణాలు.
కంకణాలని కూడా గలగల్లాడినాయట. అంత బలగా ఒక్క దెబ్బ వేశాడు. ఆ దానవేంద్రుడు ఎంత బలం కలిగినటువంటి వాడు అంటే, దిగ్గజాల యొక్క దంతాలు చేతితో పట్టుకుని ఇలా విరిచివేయగలిగినటువంటి వాడు. చిన్న పొలల్ని విరిచినట్టు ఇలా ఆ దంతాన్ని పట్టుకుని అలా విరిచి అదవారు. అంత బలం కలిగినటువంటి వాడు. అటువంటి బలమైన హస్తంతో ఆ స్తంభాన్ని ఒక్క దెబ్బ కొట్టేటప్పటికీ ఆ 10 దెబ్బకి దిక్కులు దశ దిశలు కూడా విస్ఫులింగాలు విరజిమ్ముతూ పెట పెటరావాలతో పెడపెడ భావాలతో ఆ మహాస్తంభం భయంకరమైనటువంటి ధ్వని చేసింది. మొదలంతా కలిసిపోయింది. పెడపెడ పెటపెడ పెద్ద బ్రహ్మాండమైనటువంటి శబ్దం వచ్చేసింది. ఆ శబ్దం ఎలా ఉన్నది అంటే, కల్పాంతంలో వీస్తున్నటువంటి మహా గాలి ఎలా ఉంటుందో అటువంటి శబ్దం వచ్చింది. పయోధర ప్రచండ ఘోష. మనకి చెప్పాడు చూడండి, రాబందుల రెక్కల చప్పుడు, పయోధర ప్రచండ ఘోష, ప్రళయకాల దివ్యామానసం, అటువంటి శబ్దం వచ్చింది. సామాన్యంగా రాలేదు. అలా బ్రహ్మాండమైనటువంటి శబ్దాలతో, పెడబెడ రావాలతో, చెట చెట శబ్దాలతో ఆ స్తంభం కాస్త విరిగి కింద పడిపోయింది. ఈ శబ్దంతో కూడా కన్న కఠోరంగా వినిపిస్తూ ఉన్నది. బ్రహ్మాయ దేవతలందరూ కూడా, అంటే ఇంద్రాయ దేవతలు అంటే దిక్పాలకులు, బ్రహ్మ వీళ్ళందరూ కూడా ఏం జరుగుతుందో ఏమిటో అని చెప్పేసి తమ గుండెలు అభిసిపోతూ ఉంటే అలా నిక్కి నిక్కి చూస్తూ ఉన్నాను. అటువంటి సమయంలో ఒక్కసారి పెట్టేయమని అస్తమంగా విరిగి పడిపోయింది. విరిగి పట్టం అంటే మొదలంతా నరికేసిన చెట్టలే పడలేదు. ఈ స్తంభానికి కింద ఒక దెబ్బ కొడితే కింద నుంచి పైకి ముక్కలు ముక్కలు అయిపోయి, కింద దెబ్బ కొడితే పైన కూడా ముక్కలు ముక్కలు అయిపోయింది. చూడండి ఎటువంటి బలం కలిగినటువంటి వాడో, ఎంత బలం కలిగిన వాడో అని చూడండి. మొత్తం స్తంభం అంతా కూడా చిన్నాభిన్నమైపోయింది. ఇప్పుడు అందులో నుంచి దేదీప్యమానమైనటువంటి జ్యోతులతో, దివ్యమైన తేజస్సుతో ఆ నరసింహుడు ఆవిర్భవించాడు. మనం ఇందాకే చెప్పుకున్నాం, ప్రహ్లాదుడు నరసింహుడు వీళ్ళ యొక్క వాదన అనే శృతి మేరుతున్నది అని చెప్పుకున్నాం మనం. అలా శృతి మేరుతున్నప్పుడు ఇంక అయిపోయింది. ఆ శ్రీహరి ప్రత్యక్షం కావలసినటువంటి సమయం ఆసన్నం అవుతూ ఉన్నది. ఎలా రావాలి అంటే నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ఈ హిరణ్యకశిపుడు అనేకమైన వరాలు అడిగాడు. మానవ చేతులతో మరణించకూడదు, మృగం చేతులతో మరణించకూడదు, మరి మనిషిని చంపకూడదు, మృగము చంపకూడదు, పక్షిని చంపకూడదు, ఏ జీవిని చంపకూడదు. అప్పుడేం చేశాడు, ఒక విచిత్రమైన ఆకారాన్ని ఎన్నుకున్నాడు. ఏమిటంటే సగం ముఖం సగం మనిషి, అదే నరసింహం. శరీరం మాత్రం నరుడు, తలకాయ మాత్రం సింహం. ఇటువంటి నృసింహాకృతి దాల్చి ఆ నృసింహ తత్వము అనేది ఎదురు చూస్తోంది ఇప్పుడు ఈ నృసింహ హిరణ్యకశిపుడి కోసం. ఎక్కడి నుంచి బయటికి రావాలి, ఎలా బయటికి రావాలి? అందుకనే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి దాని ఎందు కూడా నృసింహ తత్వము అనేది ప్రవేశించింది హిరణ్యకశిపుడి కోసం. ఎందు నుంచి బయటికి రావాలో తెలియదు. ఇప్పుడు స్తంభం నుంచి రమ్మంటాడో, గద నుంచి రమ్మంటాడో, కత్తి నుంచి రమ్మంటాడో, సింహాసనం నుంచి రమ్మంటాడో, ఎక్కడి నుంచి రమ్మంటాడో తెలియదు. అందుకని అక్కడ ఉన్నటువంటి ప్రతి వస్తువులతో కూడా ఈ నృసింహతత్వం అనేది లీనమైపోయి ఉంది. ఇప్పుడు హరడీగా బయటికి రావడానికి చూస్తూ ఉన్నది. ఇప్పుడు అడిగాడు, ఈ స్తంభం నందు చూపరావా అన్నాడు. ఇప్పుడు నృసింహతత్వం శాంతించిన అమ్మయ్య ఒక దారి చూపించాడు, ఎలా రావాలో చెప్పాడు. ఇప్పుడు అన్నింటిందో ఇలా అంతర్లీనంగా మనం కూర్చోవలసిన అవసరం లేదు. ఆ తమ్మంలో కూర్చుంటే చాలు.
ఈ స్తంభములందు చూపగలవు అంటే స్తంభం నుంచి బయటికి రావాలి ఇప్పుడు. అందుకని ఈ నృసింహతత్వం అనేది ఇప్పుడు పూర్తిగా వచ్చి ఆ స్తంభంలో తెచ్చవేసింది, సిద్ధమైంది బయటికి రావడానికి. ఎప్పుడైతే అరిచేత్తో ఒక్క దెబ్బ వేశాడో కింద నుంచి పైకి స్తంభంగా ముక్కలు ముక్కలు అయిపోయింది. ఆ ముక్కలు అయిపోయినటువంటి ఆ స్తంభంలో నుంచి ఈ నృసింహతత్వము నృసింహస్వామి బయటపడ్డాడు. ఆ నృసింహస్వామి బయటకు వచ్చేసాడు. ఆయన పాదాలు ఎలా ఉన్నాయో చూడండి. చక్రము, చాపము, నాగలి, వజ్రాయుధము వీటన్నింటి యొక్క శుభలక్షణాలతో, శుభరేఖలతో, ఇవన్నీ కూడా చక్ర, ఇవన్నీ కూడా పాదాల్లో ఉండేవి ముద్రలు. పాదాల్లో ముద్రలు ఉంటాయి అని చెప్తారు. మనకి చిన్నప్పుడు ఈ చేతి వేళ్లలో ఇక్కడ శంఖం ఉందా చక్రం ఉందా అనేది ఇలా పట్టుకుని చూసేవాడు, మీకు గుర్తుందో లేదో మీరు చూడండి. ఇక్కడ శంఖం ఉంది, ఇక్కడ చక్రం ఉంది అని చెప్తూ ఉండేవాడు. ఆ చక్రం ఉంటే ఫలితం ఏమిటో కూడా చెప్పేవాడు. ఏకచక్రి మహాభోగి, ద్విచక్రి రాజభోగిత, త్రిచక్రి లోక సంచారి అని చెప్పేవాడు. అంటే ఈ ఐదు వేళలలో ఒకటే చక్రం కనుక కనిపించినట్లయితే వాడు మహాభోగి అవుతాడు. రెండు చక్రాలంటే రాజుల చేత పూజించబడతాడు. అదే మూడు చక్రాలు కనుక ఉన్నట్లయితే లోక సంచారి అవుతాడు. ఇవన్నీ కూడా చిన్నప్పుడు చెప్పేవాడు. మరి ఇప్పుడు ఈ చక్రము అనేటువంటిది ఆ పాదంలో ఉంటుంది. అది ఒక ముద్ర. ఆ రేఖలన్నీ కూడా ఆ చక్రాకారంలో ఉంటాయి, శంఖాకారంలో, పద్మాకారంలో. ఇవన్నీ కూడా పాదంలో ఉండేవి ముద్రలు. ఆ పాదంలో ఇక్కడ ముద్రలు ఉన్నాయట. చక్రము, చాపము, నాగలి, వజ్రాయుధం ఇవన్నీ కూడా శుభరేఖలు. ఆ ఈ శుభమైనటువంటి రేఖలతో నిండిపోయి వికసించినటువంటి పద్మాలలాగా ప్రకాశిస్తూ ఉన్నాయని యొక్క పద్మ పాదాలన్నీ కూడా. ఆ స్వామి పాదాలు కదులుతూ ఉంటే, ఇలా అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే ఆ యొక్క బరువుకి, ఆ యొక్క భారానికి భూమిని మోసేటువంటి అర్థదిగ్గజాలు కూడా, ఆదిశేషులు, కుల పర్వతాలు ఇవన్నీ కూడా అటు ఇటు అడిగిపోతూ ఉన్నాయి. ఆయన ఇటువైపు అయితే అడుగు వేసాడో అటువైపు అది కుంగిపోతూ ఉన్నది. ఆ బరువుకి, ఆ భారానికి అది అలా కిందకి పెడుతూ ఉన్నది. ఆ ఉగ్రమైనటువంటి ఆ మూర్తి, ఆ నృసింహుడి యొక్క ఊరువులు క్షీర సాగరంలో పుట్టినటువంటి ఐరావతం యొక్క తొండల్లాగా చాలా బలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆయన పీతాంబరం అనుసరించి ఉన్నాడు, పట్టు పీతాంబరం. అది వెలలేనటువంటిది, అన్నిటికన్నా ఉత్తమోత్తమైనటువంటి పీతాంబరం అది. అటువంటి పీతాంబరాన్ని ధరించాడు, నడువుకి వడ్డాణం పెట్టుకున్నాడు, మనం బెల్ట్ పెట్టుకున్నట్టుగా ఆ పీతాంబరం జారిపోకుండా దానిపైన వడ్డాణం అనేది ధరించాడు. ఆ వడ్డాణం బంగారంతో చేసినటువంటి వడ్డాణము, మణులు చెక్కినటువంటిది, కెంపులు చెక్కినటువంటిది వడ్డాణము. దానికి మువ్వలు వేలాడుతూ ఉన్నాయి. మీరు చూసే ఉంటారు చూడండి, మనం చిరపిల్లలకి పెడుతూ ఉంటాం ఆ వడ్డాణానికి కింద ఇలా ఒక జాలరు అనేది ఉంటుంది, దానికి మువ్వలు ఉంటాయి. వీళ్ళు కదిలినప్పుడల్లా అవి గలగలలాడుతూ ఉంటాయి, చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అటువంటి ఆ వడ్డాణాన్ని ధరించాడు. ఆయన అడుగులు వేస్తూ ఉంటే ఆ వడ్డాణానికి ఉన్నటువంటి మువ్వలు గలగలలాడుతూ ఉన్నాయి. ఆ స్వామివారి యొక్క నాభి ఆకాశ గంగలో సుళ్ళు తిరుగుతూ ఉన్నటువంటి సరస్సులాగా కనిపిస్తూ ఉన్నది. ఆయన యొక్క నడుము చాలా సన్నగా ఉన్నది. ఇలా ఉన్నది ఆ నడుము అనేది, పిడిగిడితో ఇలా పట్టుకోవడానికి వీలుగా ఉన్నది. చాలా సన్న నడుము, విశాలమైనటువంటి వక్షస్థలము. అంటే పైన వక్షస్థలం ఇలా ఉంటే ఈ నడుము మాత్రం ఇలా సన్నగా ఉంది. ఇది ఒక వీరుడికి, సూర్యుడికి ఉండవలసినటువంటి లక్షణం. ఇలా నడుము సన్నగా ఉండటము, వక్షస్థలం విశాలంగా ఉండటం అనేది
జీరోదాత్తుడు యొక్క లక్షణం అన్నమాట. ఆయన వక్షస్థలం అంతా కూడా పెద్ద కొండ చెరిలాగా అతి కఠినంగా ఉన్నది. సామాన్యంగా లేని మళ్ళీ చూడండి, అతి కఠినంగా విశాలంగా ప్రకాశించవన్నది. ఆయన యొక్క చేతి వేళ్ళకి ఉన్నటువంటి గోళ్ళు వాడి తేలే వంకరలు తిరిగి ఇలా ఉన్నాయా గోళ్ళు. సింహం యొక్క పంజ, నృసింహస్వామి కదా, అందుకని సింహం యొక్క పంజ ఎలా ఉంటుంది? అవి ఇలా ఉండవు, ఇలా లోపలి తిరిగి ఉంటాయి. దేనైనా పట్టుకుని ఇలా లాగేసేటందుకు వీలుగా ఉంటాయి. అలా ఆ వాడి గోళ్ళు ఇలా వంకరలు తిరిగి ఉన్నాయి. రాక్షసేవల యొక్క తలలు తెగ్గోయటానికి అవన్నీ కొడవళ్ళలాగా ఉపయోగిస్తాయా అనిపిస్తూ ఉన్నది. రాక్షసుల యొక్క బండబారినటువంటి గుండెలు చీల్చేయటానికి అవి నాగళ్ళలాగా ఉపయోగిస్తాయా అనిపిస్తున్నది ఆ గోళ్ళు. శత్రువుల కళ్ళను మిరుమిట్లు కొలిపేటటువంటి మంటలు మండుతూ ఉన్నటువంటి నెగళ్ళులాగా కనిపిస్తున్నాయి ఆ గోళ్ళు. అంత తీవ్రమైనటువంటి ప్రకాశంతో ప్రకాశిస్తూ ఉన్నాయి, కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నాయి ఆ గోళ్ళు. అవి శరణాగతులకు ఆత్రత్రాణ పరాయణుడు శ్రీమన్నారాయణుడు. అందుకని ఆస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని రక్షించడానికి ఈ గోళ్ళని కూడా ఉపయోగిస్తాయి. అలా ఈ భక్తులందరికీ కూడా తమని రక్షించడానికి ఆ శ్రీమన్నారాయణ చేతులు, ఆ నృసింహస్వామి యొక్క చేతికి ఉన్నటువంటి ఆ గోళ్ళని కూడా తమని రక్షించడానికి ఉన్నాయి అని అనిపిస్తూ ఉన్నది. అవి గోళ్ళు కాదు, నిజంగా చెప్పాలి అంటే ఆ గోళ్ళు గోళ్ళు కాదు. ఏమిటి అంటే వజ్రాయుధాలు. ఇంద్రుడి చేతిలో ఉంటుంది వజ్రాయుధం అనేది. ఆ వజ్రాయుధం, ఒక్క వజ్రాయుధంతోనే ఇంద్రుడు అనేక మంది సైన్యాన్ని, ఆ రాక్షసుని సంహరించాడు. అటువంటివి ఇవన్నీ కూడా నృసింహస్వామి చేతి వేళకు ఉన్నవన్నీ గోళ్ళే, అన్ని వజ్రాయుధాలే. ఇప్పుడు మహోన్నతమైనటువంటి శిఖరాలలాగా ఆ స్వామి యొక్క బాహువులు అలా కనిపిస్తూ ఉన్నాయి. అవి శంఖము, చక్రము, గద, పద్మము, ఖడ్గము, కుంతలము, తోమరము, ఇలా వివిధమైనటువంటి ఆయుధాలు ధరించి ఉన్నాయి. మళ్ళీ అనుమానం వస్తూ ఉన్నాయి, రెండే చేతులు కదా, ఇన్ని ఆయుధాలు ఎట్లా ధరించినాయి? శత్రు సంహారం కోసం వచ్చాడు స్వామి, మర్చిపోకండి. శత్రువుని సంహరించడం కోసం వచ్చాడు, అంతేకాదు నీకు దర్శనం ఇవ్వడం కోసం రాలా. శత్రువుని సంహరించడం కోసం వచ్చినప్పుడు దానికి కావలసినవన్నీ కూడా తీసుకుని వచ్చాడు. అనేకమైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడు, రెండే చేతులు కాదు, సహస్ర బాహుడు. ఆ చేతులైన వివిధ రకాలైనటువంటి ఆయుధాలు కూడా చేతుల్లో ధరించి ఉన్నాడు. వీరరసం అనేటటువంటి సాగరానికి చెలియలు కట్టలాగా ఉన్నాడు. ఆ చేతులన్నీ కూడా ఆ చెలియలు కట్టలాగా అలా ఉన్నాయి. మెడలో అనేకమైనటువంటి పుష్ప మాలికలు విరాజిల్లుతూ ఉన్నాయి. ఆయన కాళ్ళకి ఉన్నటువంటి కడియాలు, ఆ కడియాలన్నీ కూడా రత్నమణి ఖచ్చితమునై విరాజిల్లుతూ ఉన్నాయి. మెళ్ళో మనోహరమైనటువంటి హారాలు వేసుకున్నాడు. భుజకెత్తులున్నాయి, చేతుల కంగళాలున్నాయి, మకర కుండలాలున్నాయి. మకర కుండలములు మీకు తెలుసు, పండితులు వేసుకుంటారు చివరికి పెట్టుకునే కుండలాలు. ఇవి వేలాడుతూ ఉంటే మకర కుండలం అంటే దాన్ని మొసలి, ఆ మొసలిని చెక్కి ఉంటాయి వాటి మీద మకర కుండలాలు ఉన్నాయి. ఇలాంటి ఆభరణాలు అన్నింటితోనూ ఆ స్వామి ధగ ధగ మెరిసిపోతూ ఉన్నాడు, ధగధగాయమానంగా ఉన్నాడు. ఆ ప్రభువు యొక్క గంఠం మూడు రేఖలతో ప్రకాశిస్తూ ఉన్నది. పెద్ద పర్వత శిఖరంలాగా దృఢంగా ఉన్నది. ఆ పరమ పురుషుడు యొక్క కెమ్మోవి గాలి కదిలేటువంటి పారిజాత పుష్పంలాగా రాగరంజితమై ఉన్నది. శరత్కాలంలో మేఘాల మధ్యన మెరిసేటువంటి మెరుపు తీగలాగా ఆ స్వామి యొక్క కోరలు మెరుస్తూ ఉన్నాయి. నరసింహుడు సింహాన్ని కోరలు బయటకుంటాయి, ఆ కోరలైన కూడా చాలా తెలాలాడుతూ ఉన్నాయి. ప్రళయకాలంలో సమస్త లోకాలని కూడా కమలించవేయడానికి పరాక్రమించేటువంటి అగ్ని జ్వాలలాగా
ఆ స్వామి యొక్క నాలుక భయంకరంగా ఎర్రగా కనిపిస్తూ ఉన్నది, రక్తం కారుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. కరాళ దృశ్యం, ఆ నోరు అలా పెద్ద కరాళంగా కనిపిస్తూ ఉన్నది, ఎర్రగా రక్తం కారుతూ ఉన్నటువంటి నాలుక కనిపిస్తూ ఉన్నది. ఆ నాసికా రంధ్రాలు మేరు పర్వతం మీద ఉన్నటువంటి గుహలాగా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఆ నాసికా రంధ్రాల నుంచి వచ్చేటటువంటి వేడి వేడి నిట్టూర్పులు ఆ గాలిని తట్టుకోలేక సప్త సాగరాలు కూడా అల్ల కల్లోలమై చాలా చాలా కాలిపోతూ ఉన్నాయి. ఆ ప్రభు కళ్ళలో తూర్పు కొండ మీద ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ సూర్యమండలం యొక్క కాంతులు ప్రకాశిస్తూ ఉన్నాయి. అంటే ఆయన దివ్యమైనటువంటి ఆ చెట్టులు సూర్యుడి యొక్క కాంతితో అలా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ నేత్రాల యొక్క అంచులు విరచి విరజిమ్ముతూ ఉన్నటువంటి విస్ఫులింగాల వల్ల గ్రహమండలాలు నక్షత్ర మండలాలు కూడా కకావికలై కింద మీద అయిపోతూ ఉన్నాయి. ఆ కళ్ళ నుంచి వచ్చేవంటి కాంతుల వల్ల గ్రహమండలాలని కూడా గతి తప్పుతూ ఉన్నాయి. ఇంద్రధనుసులాగా వంగి ఉన్నటువంటి ఆ స్వామి యొక్క కనుబొమ్మలు అది ఇలా వంగి ఉంటాయి. ఆ వంగి ఉన్నటువంటి కనుబొమ్మలు ముడిపడి కోపంతో ముడిపడ్డాయి. కోపం వచ్చినప్పుడు ఈ కనుబొమ్మలు ముడివేస్తాను చూడండి, ఇవి ఇలా ముడిపడతాయి. ఆ ముడిపడినటువంటి కనుబొమ్మలు అది కలిగి ఉన్నటువంటి ఆ ముఖం అంతా కూడా చాలా భయంకరంగా కనిపిస్తూ ఉన్నది. ఆయన యొక్క చిక్కిళ్ళు గండ చీరల్లాగా అతి కఠినంగా అలా ఉన్నాయి. ఆ స్వామి యొక్క దీర్ఘమైనటువంటి జడలు అవి వెళ్లాడుతూ ఉన్నాయి. ఆ జడలు సంధ్యా సమయంలో మేఘ మాలికల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. అది కూడా ఎర్రబడినటువంటి సంధ్యా సమయంలో ఎర్రగా ఉంటుంది మేఘం. ఆ ఎర్రబడినటువంటి మేఘ మాలికల్లాగా మెరుస్తూ ఉన్నాయి. ఆ జడల్ని ఇలా తలగా చెప్పినప్పుడు ఆ జడలు అటు ఇటు కదులుతూ ఉన్నాయి. దానివల్ల ఆ జడ ఎప్పుడైతే కదిలితో అప్పుడు వాయువు అనేది కదులుతుందో, వచ్చే వాయు వేగం వల్ల ఆకాశంలో ప్రయాణిస్తూ ఉన్నటువంటి విమానాలు అందులో ఉన్నటువంటి వైమానికులు ఆ వైమానికులతో సహా విమానాలు అటు ఇటు ఊగిపోతూ ఉన్నాయి. ఇక్కడ ఒక్క నిమిషం ఆగి చూడండి. విమానము అనేది మనకి ఆ రోజుల్లోనే ఉన్నది అని అంటారు. ఇక్కడ ప్రతీక విమానం ఆకాశంలో ప్రయాణిస్తోంది అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. పోతన గారు రాసినటువంటి ఈ భాగవతం కూడా ఇప్పటిది కాదు, ఇది ఎప్పుడో 14-15 శతాబ్దాల ప్రాంతాన్ని. అప్పటికే ఈ విమానం ప్రసక్తి అనేది భాగవతంలో ఉంది. ఆ ప్రయాణికులు అభిమానాలు అయ్యే ఉయ్యాలు అవుతూ ఉన్నాయి. ఆయన చెవులు నిశ్చలమైనటువంటి శంఖంలాగా స్వచ్ఛంగా ఉన్నాయి. మందర పర్వతాన్ని కవ్వంగా చేసి పాద సముద్రాన్ని చిరికేటప్పుడు గిరా గిరా తిరుగుతూ ఉన్నటువంటి ఆ పర్వతం యొక్క వేగానికి ఆకాశం అంతా ఆవరించినటువంటి తరంగ శిఖరాలలాగా ప్రభు యొక్క కేసరాలు బాసిలుతూ ఉన్నాయి. ఆ స్వామి శరీరం మీద వెంట్రుకలు చంద్రుని యొక్క వెన్నెల కిరణాలలాగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ నృసింహస్వామి ఒక్కసారిగా గర్జన చేశాడు, హూంకారం చేశాడు. సింహం కదా, గాండ్రించింది. ఆ గాండ్రనకు గాండ్రింపుకి కుముదము సుప్రతీకము వామనము ఐరావతము సార్వభౌమము ఇవన్నీ కూడా కుల పర్వతాలు. అలాగే దిగ్గజాలు అష్ట దిగ్గజాలు ఈ కుల పర్వతాలు అష్ట దిగ్గజాలు అన్ని కూడా అదిరిపోతూ ఉన్నాయి. అష్ట దిగ్గజాల యొక్క చెవులన్నీ కూడా పగిలిపోతూ ఉన్నాయి. ఆ చేసిన సింహనాదానికి ఆ దేవుడి యొక్క తెల్లని దేహం వెండి కొండలాగా ప్రకాశిస్తూ ఉన్నది. మనకి ఈ చర్మచక్షులతో చూడటానికి సాధ్యం కానంత విశేషమైనటువంటి కాంతితో ప్రకాశిస్తూ ఉన్నది. పరమేశ్వరుడి యొక్క రూపం మనం ఈ చర్మచక్షులతో చూడలేము, అది మీకు తెలుసు. అలా ప్రకాశిస్తూ ఉన్నది ఆ శరీర కాంతులు.
శత్రువులైనటువంటి రాక్షసుల యొక్క గర్వాంధకారాన్ని చీల్చి మారుస్తూ ఉన్నాయి. ఆ నృసింహస్వామి ఆ రకంగా ప్రహ్లాదుడి సంతోషం ఆ రకంగా కనిపించడము అనేది, ఆ ప్రహ్లాదు ఆ నృసింహస్వామి యొక్క ఆకారము అనేది ప్రహ్లాదుడికి చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది. ఎందుకంటే తను ఇంతకాలం ఏ పరమేశ్వరుడి కోసం ఏ హరి కోసం అయితే భజనలు చేశాడో, ఏ హరిని కీర్తించాడో, ఏ హరిని ఆరాధించాడో, అటువంటి ఆ స్త్రీని ఇవాళ రుద్ర నృసింహ రూపంలో తను ఎదురుకుండా ప్రత్యక్షమయ్యాడు. అందుకని చాలా ఆనందంగా ఉంది. అదే సమయంలో హిరణ్యకశిపుడు ఈ అద్వితీయమైనటువంటి నృసింహ రూపం సంబంధించి ఆవిర్భవించింది. దాన్ని చూసి హిరణ్యకశిపుడిని చేర్చుడైపోయాడు. అలా అయిపోయి ఇప్పుడు అనుకుంటూ ఉన్నాడు, నరమూర్తి కాదు కేవల హరిమూర్తియు కాదు, మానవాకారముకే సరి ఆకారమున్నది. వీడు మనిషి కాదు, అలాని విష్ణువు కాదు, కానీ దగ్గర దగ్గరగా మానవాకారానికే సరిపోతూ ఉన్నది. హరి మాయా విరచితము యథార్థము చూడవన్. ఇదంతా కూడా శ్రీహరి యొక్క మాయా అంత తప్పింది ఇంకేం లేదయ్యా. తెంపున బారుడాడిన సుధీరత సర్వగతత్వం ప్రతిష్ఠింపదలచి ఇందు ఆ నరసింహ శరీరము దాల్చి శక్తిని శిక్షింపగా వచ్చినాడు. పిల్లవాడు చెప్పాడు కదా, ఇందు గలడందు లేడదు సందేహం వలదు, ఎక్కడ వెతికితే అక్కడే ఉన్నాడు అన్నాడు. చరాచర జగత్తంతా ఆవరించినటువంటి ఆ హరి ఇప్పుడు ఈ స్తంభంలో మాత్రం లేడా, ఇక్కడ ఉన్నాడు చూసుకో అన్నాడు. నీకు ప్రత్యక్షం అవుతాడు అని చెప్పాడు. ఇప్పుడు ఆ మాటలు నిజం చేయటానికి తెంపున బాలుడు ఆడిన సుధీరిత సర్వగతత్వం అన్నింటి ఏదో ఉన్నాడు అని చెప్పినటువంటి మాట నిజం చేయడం కోసం, ప్రతిష్ఠము బదలచి నిజం చేయడం కోసం ఇందు నరసింహ శరీరము దాల్చే శక్తిని శిక్షింపగా వచ్చినాడు. ఆ నృసింహ అవుతారు, నృసింహ శరీరం దాల్చి ఈ స్తంభంలో నన్ను శిక్షించడానికి వచ్చాడయ్యా. ఇప్పుడు హరిచే మృతి ఎంతు దరంతు, ఇతని చేతుల్లో నేను మరణిస్తాను, ఈ నృసింహుడు నన్ను చంపేస్తాడు, ఈ విషయం నాకు తెలుసు. అయినా నా సొంపును పెంపు అందరు చూడ చెరింతు హరింతు శత్రువు, నా ధైర్యము పరాక్రమము ఇవన్నీ కూడా అందరూ చూసేట్టుగా లోకానికంతా విదితమయ్యేటట్లుగా నేను ప్రవర్తిస్తాను, ఈ హరితో యుద్ధం చేస్తాను. హరింతు శత్రువున్, ఈ శత్రువుని నేను సంహరిస్తాను, ఈ నృసింహుని నేను సంహరిస్తాను అని చెప్పి ఇలా ఈ హిరణ్యకశిపుడు భావన చేస్తూ ఉన్నాడు.